అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నాగార్జున గారిని మన్మధుడిగా చూసాం, డాన్ గా చూసాం, శివమణిగా చూసాం, సోగ్గాడిగా చూసాం, ఎస్ ఆఫ్ కోర్స్ రామదాస్ గా కూడా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఎన్ఐఏ ఆఫీసర్ రోల్ లోకి పరకాయ ప్రవేశం చేశారు ది వన్ అండ్ ఓన్లీ విజయ్ వర్మ. అండ్ ఆయనకి ఇరువైపులా ఇద్దరు ముద్దు గుమ్మలు, దియా మిర్జా అండ్ సయామి. వెల్కమ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థాంక్యూ నాగ్ సార్. ది ఫ్రేమ్ ఇస్ పర్ఫెక్ట్. ఎస్, మీరు ఒక్కళ్ళు అండ్ చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు. ఫైనలీ నేను నవ్వాలా లేకపోతే? లేదు సార్, వైల్డ్ డాగ్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా అందరు అబ్బాయిలే కనిపిస్తున్నారు. అండ్ ఇవాళ ఫుల్ అటెండెన్స్ అందరు అమ్మాయిల మధ్యలో మీరు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ ఇలా చూడడం. సో ఏప్రిల్ 2 ఫిల్మ్ రెడీగా ఉంది రిలీజ్కి. అండ్ ఐమ్ ష్యూర్ మీరు ముగ్గురు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్తో చాలా చాలా బిజీగా గడుపుతున్నారు. సో హౌస్ ద జర్నీ బీన్ సో ఫార్? గుడ్. మంచి ఫిల్మ్ చేసామని ఒక ఎక్సైట్మెంట్. అండ్ దట్ రేపు ఏప్రిల్ 2 జస్ట్ హోమ్ నాలుగు రోజులు ఉంది, రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు సినిమాలు. ఇట్స్ ఇంక్రెడిబుల్ దియా, ఆల్ ఆర్ ఫ్రమ్ జనవరి ఆన్వర్డ్ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్, పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఫుల్ అటెండెన్స్. క్లాసుల్లో లేకపోయినా థియేటర్స్లో మాత్రం థియేటర్లో వచ్చి చూస్తున్నారు. ఇక్కడే కాదు దియా, ఇట్ వాజ్ సామీ of these films, the only films in the US that are running are Telugu films. Wow, they're in the top 5, 1 2 3 4 5. Wow. Collections. Fantastic. He's incredible. So but anyway, Telugu prajalaki really really given us a lot of hope. Entante whole of complete last year simmalanni aagipoyinandu valla chaala mandiki, you know, there's no work. I'm not talking about actors, daily wage workers, ఎంతమంది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మీకు తెలిసి ఉంటుంది. మీరు మాత్రం టీవీ నడుపుతానే ఉన్నారు కదా? అది లేదు సార్, మాకు బ్రేక్ ఇచ్చారు మధ్యలో. బ్రేక్ ఇచ్చారు, బ్రేక్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సార్. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ. బట్ మధ్యకాలంలో చాలా మంది ఓటీటీకి షిఫ్ట్ అయిపోతుందేమో, తర్వాత థియేటర్స్ అనే ఉండవేమో అనే ఒక భయం అయితే వచ్చింది సార్. అంటే థియేటర్స్ అనే ఉండవు అనే క్వశ్చన్ లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అని బ్రేక్ పడింది. బట్ డెఫినెట్లీ ఓటీటీ అనేది కూడా కొంచెము దీంట్లో పైకి వచ్చింది. ఐ థింక్ నౌ బోత్ విల్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. అండ్ కొన్ని సినిమాలు అసలు ఒకసారి థియేటర్కి కూడా రాలేకుండా పోతాయి. అండ్ అదే దే విల్ బి రిలీజ్డ్ ఇన్ ఓటీటీ, ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. న్యూ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, యూనో, ఆల్ గుడ్. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, బాంబేలో కానివ్వండి మిగతా స్టేట్స్లో, థియేటర్స్కి వచ్చి ఇంత అటెండెన్స్ వేయించుకున్న ఆడియన్స్ ఎవరూ లేరు, మన తెలుగు ఆడియన్స్. ఎస్, ఐ థింక్ మనమందరం వి వర్ ఫార్చునేట్. మనకి దిస్ కోవిడ్ స్ట్రెయిన్ వాజ్ మైల్డర్ అండ్ క్యాజువాలిటీస్ తక్కువ ఉన్నాయి. చాలామంది అన్నారు ఇది టెస్టింగ్ జరగట్లేదు, ఇది జరగట్లేదు అని. I don't think it's true. Our testing pakkan pettesindi first. There are a lot of patients, a lot of these things. Hospitals ipadi jam ayipoyi undala. Yeah. And deaths kuda kanapadali. Adi emi takkuga unnai. We are fortunate. Absolutely. In Hyderabad and AP, in Telangana and AP. Yeah. So let's wait and watch. April 2nd varaku wait cheddam Wild Dog kosam.